సైనికుని స్థలంలో భవన నిర్మాణానికి రాత్రికి రాత్రి పునాదులు తవ్విన వైనం నిర్మాణాలు ఆపకుంటే ఆందోళన చేస్తామన్న మాల మహానాడు సైనికునికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని రాత్రికి రాత్రి ఆక్రమించి భవన నిర్మాణానికి పునాదులు తీశారు దీనిపై మాల మహానాడు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు గ్రామంలో ఎన్నో భూములు ఉన్నప్పటికీ సైనికులకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించి భవనాలు నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు మాల మహానాడు అధ్యక్షులు మేడికొండ సునీల్ చెప్పిన వివరాల ప్రకారం చైనా సరిహద్దు సైన్యంలో పనిచేస్తున్నటువంటి యనుమల సత్యనారాయణకు వివాహ సమయంలో ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామ సర్వే నెంబర్ 283/8B లో ఇచ్చినటువంటి 66 పాతిక సెంట్ల భూమి ఇచ్చారు ఆ భూమిని తన అమ్మమ్మ యనమల నాగేంద్రమ్మకు 2001 లో ఇచ్చారు అప్పటి నుండి కూడా సాగు చేసుకుంటున్నారు అయితే ఆ భూమిలో రెవెన్యూ అధికారులు ఆక్రమించే చర్యలు మానుకోకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు పునాదులపై గురుగు జెండాలు పాతి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎమినేని మల్లేశ్వరి యనుమల నాగేంద్రం యనుమల కృష్ణ ఎమినేని వెంకటేశ్వర్లు కపిల్ కుమార్ పాల్గొన్నారు మనం ఇప్పుడు గవినవార్ చీరాల మండలం గవినవార్పాలెం విలేజ్ లో ఉన్నాం ఇక్కడ 2001వ సంవత్సరంలో యనుమల నాగేంద్రమ్మ అనే ఆవిడకి టీపీ ఇవ్వటం జరిగింది తన మనవరాలు వివాహ సమయంలో 2008వ సంవత్సరంలో యనుమల సత్యనారాయణ అనే వ్యక్తికి వాళ్ళ మనవరాలు చేసుకున్నందుకు గాను భారత సైన్యంలో సుబేదార్ మేజర్గా పనిచేస్తున్నటువంటి యనుమల సత్యనారాయణ అనే వ్యక్తికి ఈ వివాహ సమయంలో ఈ భూమిని గిఫ్ట్ కింద రాసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దీంట్లో రెవెన్యూ వాళ్ళు అక్రమంగా రాత్రికి రాత్రే దొంగచాటుగా పునాదులు తవ్వినటువంటి పరిస్థితి ఇంతకుముందు గతంలో కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలో మేము భూమేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇతను మాజీ భారత సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు అతనికి ఇలా అన్యాయం జరిగిందమ్మా అని మేము హోమ్ మినిస్టర్ గారికి అర్జీ పెట్టుకోక హోమ్ మినిస్టర్ గారు ఆర్డీఓకి రాసిటం జరిగింది వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇటు ఇవ్వమని ఆమె రాయటం జరిగింది అప్పుడు ఆర్డీఓ గారు చీరాల ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ అనేది పెట్టడం జరిగింది ఇది పరిశీలించమని ఆ జవానికి మీరు న్యాయం చేయమని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని ఆర్డీఓ గారు చీరాల ఎంఆర్ఓ గారికి రాయటం జరిగింది ఇప్పుడు 4 రోజుల క్రితం వచ్చి రాత్రికి రాత్రే తహసీల్దారు పునాదులు తవ్వి దౌర్జన్యం చేయడం జరిగింది మనం వాళ్ళు అక్కడ న్యాయం మన దేశాన్ని రక్షిస్తూ ఉంటే ఇక్కడ సొంత వారి భూముల్ని రక్షించుకోలేని పరిస్థితి మేము రెవెన్యూ వారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ భూమి జోలికి కానీ మీరు ఎప్పుడైనా మళ్ళీ రావాలని చూస్తే మేము విజృంభిస్తాం ఖచ్చితంగా మేము రాస్తారోకాలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఆ జవానికి మేము అండగా నిలబడతాం.